నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును తీసుకురానున్న కేంద్రం. ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా దిశానిర్దేశం. కరోనా డెల్టా వేరియంట్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం. 4వ వారంలోనూ కేసుల సంఖ్య పెరిగాయన్న టెడ్రోస్. ఎట్టకేలకు దేశ రాజధానిని పలకరించిన నైరుతి ఋతుపవనాలు. ఉదయం నుంచి ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షం. భువనగిరిలోని కిసాన్ నగర్ లో విషాదం. పస్వాపూర్ రిజర్వాయర్ లో పడి ఇద్దరు యువకులు మృతి. టీమిండియా మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యుడు యశ్పాల్ శర్మ కన్నుమూశారు. గుండెపోటుతో 66 ఏళ్ల యశ్పాల్ మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. యశ్పాల్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంతర్జాతీయ కెరీర్లో 37 టెస్టులు ఆడిన శర్మ 1606 పరుగులు, 42 వన్డేల్లో 883 పరుగులు చేశారు. 1983 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసి భారత గెలుపులో యశ్పాల్ కీలక పాత్ర పోషించారు. బౌన్సీ పిచ్పై కళాత్మక ఇన్నింగ్స్తో యశ్పాల్ చేసిన ఆ అర్ధ శతకం అతన్ని హీరోను చేసింది. 2000 సంవత్సరంలో టీమిండియా సెలెక్టర్గాను యశ్పాల్ పనిచేశారు. టీమిండియా మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యుడు యశ్పాల్ శర్మ కన్నుమూశారు. గుండెపోటుతో 66 ఏళ్ల యశ్పాల్ మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. యశ్పాల్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అంతర్జాతీయ కెరీర్లో 37 టెస్టులు ఆడిన శర్మ 1606 పరుగులు, 42 వన్డేల్లో 883 పరుగులు చేశారు. 1983 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసి భారత్ గెలుపులో యశ్పాల్ కీలక పాత్ర పోషించారు. బౌన్సీ పిచ్పై కళాత్మక ఇన్నింగ్స్తో యశ్పాల్ చేసిన ఆ అర్ధ శతకం అతన్ని హీరోను చేసింది. 2000 సంవత్సరంలో టీమిండియా సెలెక్టర్గాను యశ్పాల్ పనిచేశారు. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 31443 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 118 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని తెలిపింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,09,5,819కి చేరింది. మరో 2,020 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 4,10,784కు చేరింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో రోజువారీ మృతులు పెరిగాయి. మధ్యప్రదేశ్ నుంచి 1,481 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,00,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ రికవరీ రేటు 97.28% చేరినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 38 కోట్ల 14 లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆ రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1కి మించి ఉండడం ఆందోళనకరమని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకుల బృందం తెలిపింది. ఆర్ ఫ్యాక్టర్ 1 దాటిపోతే కరోనా మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ప్రస్తుతం 104 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. దీని తీవ్రత ప్రపంచంపై భారీగా పడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రస్ అధనమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వరుసగా 4వ వారం కూడా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. 10 వారాల పాటు వరుసగా కేసులు తగ్గిన 6 ప్రాంతాల్లో వైరస్ మళ్లీ తిరగబెట్టడం ఆందోళనకరమన్నారు. డెల్టా వేరియంట్ కారణంగా కేసులు మరణాలు భారీగా పెరుగుతున్నాయని ప్రజా ఆరోగ్య వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని వివరించారు. ప్రజల జీవితాలు ఆర్థిక వ్యవస్థకు మరింత ముప్పు ఏర్పడే అవకాశముందని టెడ్రోస్ అధనామ్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు తక్కువగా లభిస్తున్న ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దేశాలు ఎక్కువ మోతాదులో ముందస్తుగానే టీకాల ఆర్డర్లు ఇవ్వడం వల్ల అనేక దేశాల్లో కనీసం ఆరోగ్య కార్యకర్తలకు కూడా టీకాలు అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. కొత్త పాత మంత్రుల కలయికతో 8 కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్, సర్వానంద సోనోవాళ్లకు ప్రధాని అధ్యకుడిగా ఉండే రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు దక్కింది. వీరితో పాటు వీరేంద్ర కుమార్, గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, మన్సుఖ్ మాండవీయాలకు ఈ కమిటీలో చోటు కల్పించారు. కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, కిరణ్ రిజుజు, అనురాగ్ ఠాకూర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో స్థానం దక్కింది. నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవులకు పెట్టుబడులు, వృద్ధి కేబినెట్ కమిటీలో చోటు కల్పించారు. ఉద్యోగం, నైపుణ్యాభివృద్ది కమిటీలో మంత్రులు కిషన్ రెడ్డి, ఆర్సీపీ సింగ్, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవులకు స్థానం కల్పించారు. భద్రతా వ్యవహారాల కమిటీ, నియామకాల కేబినెట్ కమిటీలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీని ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు పలకరించాయి. వేడి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్న రాజధాని వాసులకు ఇవాళ ఉదయం కురిసిన వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. ఎయిమ్స్, కన్నాట్ ప్లేస్, అక్బర్ రోడ్, షాజహాన్ రోడ్ సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉదయం భారీ వర్షం కురిసింది. 16 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ఢిల్లీని తాకాయన్న వాతావరణ శాఖ అధికారులు ఇంత ఆలస్యంగా రావడం 19 తర్వాత ఇదే తొలిసారని వెల్లడించారు. 2002 జూలై 19 ఢిల్లీని నైరుతి రుతుపవనాలు తాకినట్లు వివరించారు. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఓ గోడ మీద కూర్చొని ప్రమాదవశాత్తు నీటిలో పడిన ఓ మహిళను ఓ ఫోటోగ్రాఫర్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఆహ్లాదం కోసం గోడ మీద కూర్చున్న మహిళ అదుపు తప్పి పక్కనే ఉన్న సముద్రంలోకి పడిపోయింది. గమనించిన ఫోటోగ్రాఫర్ సముద్రంలోకి దూకి తాడు సాయంతో ఆమెను ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. वजन ज्यादा है उसका. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్లో గల్లంతైన ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికి తీశారు. నిన్న సాయంత్రం భువనగిరికి చెందిన 14 లింగాల హేమంత్, సింగరెడ్డి పవన్ కుమార్ బస్వాపురం రిజర్వాయర్లో ఈత కోసం వెళ్లి గల్లంతయ్యారు. పిల్లల ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బస్వాపురం ప్రాజెక్టు వద్ద పిల్లల చెప్పులు కనిపించడంతో సహాయక సిబ్బంది నీటిలోకి దిగి మృతదేహాల కోసం గాలించగా పవన్, హేమంత్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
శ్రీరామ్ సాగర్ జలాశయానికి భారీగా వరదొస్తోంది. నిన్న 70,000 క్యూసెక్కుల వరకు ప్రవాహం రాగా 92,497 క్యూసెక్కులకు పెరిగింది. శ్రీరామ్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1077.1 అడుగులకు చేరింది. ఎస్ఆర్ఎస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.95 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటిస్తున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. వనపర్తి జిల్లాలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఉదయం వనపర్తి జిల్లా తాడిపత్రి గ్రామానికి చేరుకున్న షర్మిల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొండల్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం తాడిపత్రి బస్టాండ్ వరకు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. అనంతరం నిరుద్యోగ దీక్షలో కూర్చున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేశారు. ఉద్యోగాలు రావడం కోసం కేసీఆర్ గారి మొద్దు నిద్ర వదిలించడం కోసం నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపేందుకు వారికి భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా కూడా దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారు ఎంతమంది సస్తే నాకేంది అన్నట్లు ఉన్నారు. ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా కొత్తగా ఏర్పడిన జిల్లాల కోసం సిబ్బందిని అంతటినీ కలుపుకుంటే కనీసం 385,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంచనా. అవన్నీ కూడా భర్తీ చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాను చేపట్టబోయే పాదయాత్రపై దృష్టి సారించారు. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర ప్రారంభించే యోచనలో ఉన్న బండి సంజయ్ రూట్ మ్యాప్పై పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు లక్ష్మణ్, విజయశాంతి, డీకే అరుణ, వివేక్, జితేందర్ రెడ్డి, రాజాసింగ్, రఘునందన్ రావు తదితరులతో భేటీ అయ్యారు. పాదయాత్ర చేపట్టబోయే మార్గాల్లో ప్రస్తావించిన అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. హైదరాబాద్ బాలానగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గాంధీనగర్ పారిశ్రామిక వాడలో రంగారెడ్డి నగర్లో ఉన్న ప్లైవుడ్ గోదాములో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గోదాముపై 2 అంతస్తులు ఉక్కు రేకులతో నిర్మించారు. మంటల వేడికి ఉక్కు గోదాము పూర్తిగా వంగిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ నిలిపివేశారు. భువనేశ్వర్ నుంచి కేరళకు బదిలీ చేశారన్న కక్షతో మనప్పురం గోల్డ్ సంస్థలో పనిచేస్తున్న ఓ మాజీ ఉద్యోగి స్నేహితుల సాయంతో 30 లక్షల రూపాయలు కొట్టేశాడు. అనంతరం వాటాలు లేసుకుని పంచుకున్నారు. మనప్పురం భువనేశ్వర్ శాఖలో పనిచేస్తున్న ఆదిత్య నారాయణ్ను 2 నెలల క్రితం కేరళకు బదిలీ చేశారు. తాను వెళ్లను అని చెప్పినా పంపించారు. అక్కడ ఇమ్మడలేక భువనేశ్వర్కు వచ్చి రాజీనామా చేశాడు. సంస్థ మీద కోపంతో తన 4 స్నేహితుల సాయంతో పథకం రచించాడు. గత నెల హిమాయత్ నగర్లోని మనప్పురం గోల్డ్ కార్యాలయానికి ఆదిత్య ఫోన్ చేశాడు. కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని నమ్మించి 2 ఉద్యోగుల యూజర్ ఐడీలు తీసుకున్నారు. ఇద్దరు పేర్లతో 30 లక్షల రూపాయలు తన స్నేహితుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయించుకున్నాడు. మనప్పురం ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదుతో భువనేశ్వర్ వెళ్లి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపించారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని 10 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరో 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభమైంది. ఎయిర్పోర్టులో మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 10 మెగావాట్లకు చేరింది. తెలంగాణ విద్యుత్ బోర్డు నుంచి తీసుకుంటున్న 12 మిలియన్ల విద్యుత్ ఇక మీదట ఆదా కానుంది. సౌర విద్యుత్తోనే 50% విమానాశ్రయ అవసరాలు తీరనున్నాయి. నెలకు 90 లక్షల రూపాయలు విమానాశ్రయానికి మిగలనున్నాయి. 45 ఎకరాల్లో ఏర్పాటు చేసిన 2 ప్లాంట్లలో మొత్తం 30,000కు పైగా సౌర ప్యానెళ్లను ఉపయోగించనున్నట్లు విమానాశ్రయ యాజమాన్యం ప్రకటించింది. సుమారు 28 లక్షల కిలోల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుందని వెల్లడించింది.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కళ్యాణ వేడుకను నిర్వహించారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని ప్రభుత్వం సూచించింది. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ అధికారులు పాల్గొన్నారు. అమ్మగుణం పరీక్షమ్యహం మనందరికీ కూడాను అమ్మవారి యొక్క అనేక మంది దాతల సౌజన్యంతో సౌహృదయంతో సమయంలోనే కాకుండా మనకి అనేక సందర్భాల్లో భక్తులకి నీడని కూడా ఇస్తుంది. వర్షానికి కూడా మనం ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని ఎంతో అంగరంగ వైభవంగా, ఎందుకంటే దడుచుకున్నాము, అందరం భయపడ్డాం. వీర్య విజయ విజయ అభయ అభయ ఆయురారు ప్రధాన ఘట్టమైనటువంటి మహాసంకల్పము గోత్ర ప్రవరులు చెప్పబోతూ ఉన్నారు. ఆచార్య ముఖ్యమంత్రి నామధేయ సకుటుంబస్య సర్వేషాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్య యజమానస్య పెడుగుళ్ళ కూడా చెప్పి ఉన్నాం. త్వరలో మన దేవాలయాల్లో ప్రతి చోట నిత్యం గోపూజ కైంకర్యం జరగాలి అని విన్నవిస్తున్నాం వారికి. అటువంటి గోత్రాన్ని ఇక్కడ స్మరించి అభివృద్ధ్యర్థం మా మారుట్ల గోత్రోభవస్య రామారావు నామధేయస్య. ఈ నెల 19 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం 23 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లుల వివరాలను లోక్సభ సచివాలయం ప్రకటించింది. అందులో 17 కొత్త బిల్లులు కాగా ఆర్డినెన్స్ల స్థానంలో మరో 3 బిల్లులున్నట్లు పేర్కొంది. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్ రఫ్టని, స్పెషల్ డిఫెన్స్ సర్వీసెస్, ఢిల్లీ ఎన్సీఆర్లో గాలి నాణ్యత యాజమాన్యంపై ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు, విద్యుత్ చట్ట సవరణ, గిరిజన సంస్కరణలు, డిఎన్ఏ టెక్నాలజీ, కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు తదితరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం బుర్జ్ ఖలీఫాను నిర్మించి రికార్డు నెలకొల్పిన దుబాయ్ రికార్డు స్థాయిలో మరో నిర్మాణాన్ని పూర్తి చేసింది. 60 మీటర్ల లోతులో డీప్ డైవ్ పేరిట అత్యంత లోతైన ఈత కొలను నిర్మించింది. డైవింగ్తో పాటు ఆటలు ఆడుకునేందుకు వీలుగా నిర్మించిన ఈ కొలను ఈ నెలలోనే సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను నిర్మించి రికార్డు సృష్టించిన దుబాయ్ ఇప్పుడు మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత లోతైన ఈత కొలను నిర్మించింది. డైవింగ్ కు ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దింది. ప్రస్తుతం పోలాండ్లో 50 అడుగుల లోతున్న డీప్ స్పాట్ పేరిట ప్రపంచ రికార్డుండగా దాన్ని తలదన్నేలా డీప్ డైవ్ పేరుతో ఏకంగా 60 మీటర్ల లోతులో దీనిని నిర్మించింది. దీనిలో ఏకంగా ఒక నగరమే ఉండటం విశేషం. ఈత డైవింగ్ మాత్రమే కాదు, ఈ కొలనులో టేబుల్ ఫుట్బాల్, చెస్ ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి. కొలను అట్టడుగుకు వెళ్లి విహరించవచ్చు. ఒక మునిగిపోయిన నగరమనే రీతిలో డీప్ డైవ్ ను రూపకల్పన చేశారు. నీటి లోపల ఓ శిథిల నగరం, ఒక అపార్ట్మెంటు, ఓ పూలతోట ఉన్నాయి. బయట ముత్యపు చిప్ప ఆకారంలో కనిపిస్తుంది. నిర్మాణంలో గిన్నెస్ రికార్డు నెలకొల్పిన డీప్ డైవ్ కొలను నింపడానికి 1.46 కోటి లీటర్ల మంచినీరు అవసరమవుతుంది. ఒలింపిక్స్ క్రీడల ప్రమాణాలతో పోలిస్తే 6 ఈత కొలనులతో సమానం. ఈతగాళ్లకు లైట్లు, అన్ని వైపుల నుంచి వచ్చే సంగీతం ఆహ్లాదం కలిగిస్తుంది. ఈతకై వచ్చే వారి భద్రత కోసం 56 కెమెరాలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఒకేసారి 12 మందికి ఆక్సిజన్ అందించగలిగేలా హైపర్ బేరిక్ ఛాంబర్ ఏర్పాటు చేశారు.
డీప్ డైవ్ ను ప్రప్రథమంగా దుబాయ్ యువరాజు షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్మక్టౌమ్ సందర్శించారు. ప్రస్తుతం ప్రముఖులకే ఆహ్వానం ఉండగా ఈ నెలాఖరులోగా 10 ఏళ్లు దాటిన వారందరినీ అనుమతించనున్నారు. గంటసేపు డైవింగ్ చేయడానికి 9,500 నుంచి 29,000 వరకు వసూలు చేయనున్నారు.